దేవుని ఘనమే నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిన్ను విస్తరింపచేతును. దేవుడు ఈ పరిశుద్ధ వాగ్దానాన్ని వింటున్న మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం చూడండి, ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాను అంటున్నారు. ఖచ్చితంగా మనల్ని ఆయన విస్తరింపచేస్తాను అంటున్నారు. నిజంగా ఈ వాగ్దానం మన పట్ల నెరవేరితే ఎంత బాగుంటుంది. అయితే ఈ వాగ్దానం దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు? భక్తుడైన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానం మాట్లాడేటప్పుడు అబ్రహాముతో ఎలా మాట్లాడారో చెప్పనా? ఎవరి తోడు అని ప్రమాణం చేయలా, తన తోడు అని ప్రమాణం చేశారు. ఎందుకంటే ఆయనకంటే గొప్పవారికి ఎవరు లేరు కదా, ఆయన మీద ఒట్టు పెట్టుకొని మరీ ఆయన తోడు అని ప్రమాణం చేసి మరీ అబ్రహామును ఆశీర్వదించారు. ఇలా ఆశీర్వదించబడిన వాడు అబ్రహాము తప్ప వేరెవ్వరు లేరు. ఒట్టు పెట్టుకొని మరీ ఆశీర్వదించారండి, ఎందుకంటే అబ్రహాము భక్తి అంత గొప్పది. అబ్రహాము ఎందుకంత దేవుణ్ణి ఇన్స్పైర్ చేశాడంటే ఆ కింద వచ్చిన మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో అబ్రహాము దేవుని మాటను నమ్మాడు, దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. రెండవది, అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందాడు. ఓర్పుతో సహించాడు, అందుకే వాగ్దాన ఫలం పొందాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ రెండు పనులు మనం కూడా చేయగలిగితే ఖచ్చితంగా ఈ వాగ్దానం మన పట్ల కూడా దేవుడు నెరవేరుస్తారు. అతడు చేసిన మొదటి మంచి పని, దేవుని మాట నమ్మాడు, దేవుణ్ణి నమ్మాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో అతన్ని దేవుడు, అబ్రహాం నిన్ను నేను ఆశీర్వదిస్తానయ్యా, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తానయ్యా, భూలోకంలో సకల వంశాలు నీ చేత ఆశీర్వదించబడతాయ్యా, అయితే నేను నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు ఈ దేశాన్ని వదిలిపెట్టాలి, నీ తండ్రింటిని వదిలిపెట్టాలి, నీ బంధువులను వదిలిపెట్టాలి, నీకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టాలి, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి, అక్కడ నువ్వు కాపురం ఉండాలి. చేయగలవా అబ్రహాము? అక్కడ దేవుడు చెప్పిన మాటను నమ్మాడండి, మొత్తం వదిలేశాడండి. దేశాన్ని వదిలిపెట్టాడు, బంధువులను వదిలిపెట్టాడు, తండ్రింటిని వదిలిపెట్టాడు, కలిగిన సమస్తాన్ని వదిలిపెట్టాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో బయలుదేరి వెళుతున్నాడు, వెళుతున్నాడు, వెళుతున్నాడు. చివరి ఆఖరికి దేవుడు తీసుకుని వెళ్ళి ఒక ఎడారిని ఇచ్చి ఇదేనయ్యా నిన్నకి ఇచ్చేది అన్నాడు. బాధపడుతూ వెనక్కి వచ్చేలా అక్కడే గుడారం వేసి అక్కడే బలిపీఠం కట్టి దేవునికి బలర్పించి, దేవా నీవు నాకు ఇచ్చిన మంచి ప్రదేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తన నమ్మకం ఏంటో చెప్పన, దేవుడి మీద తనకున్న గుడ్డి నమ్మకం ఏంటంటే నా దేవుడు నాకు తోడుంటే, నా దేవుడు ఉండమన్న చోట నేనుంటే, నేను ఎడారిలో ఉన్నా సరే ఇక్కడ కూడా కావాల్సినవన్నీ వచ్చేస్తాయి, నాకు ఇక్కడ కూడా ఏ కొరత ఉండదు, ఇక్కడ కూడా నేను సమృద్ధిలో ఉంటాను. దేవుని మీద అంత నమ్మకం అండి. అంటే దేవుడి మాట అంటే అంత నమ్మకం. ఒకనొక సమయంలో లేక దేవుడు ఒక బిడ్డనిచ్చి, ఆ బిడ్డకు ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళ వయసులో ఉండగా, అబ్రహాము నీ కుమారుణ్ణి మోరియాకొండ మీద తీసుకొచ్చి నాకు బలిగా ఇవ్వగలవా, దహన బలిగా ఇవ్వగలవా? అలాగనయ్యా, కుమారుణ్ణి తీసుకుని వెళ్ళాడు మోరియాకొండ మీదకి. ఆ కుమారుణ్ణి బలిపీఠం మీద పడుకోబెట్టాడు, నిప్పంటించాడు, కత్తి పైకెత్తాడు, ప్రభువా స్వీకరించు అన్నాడు. స్వీకరించు అని ఇక కత్తి దిచ్చేస్తున్నాడు, వెంటనే దేవుడు ఆపేశాడు. ఆపేసి ఆ
కుమారుని అజ్జటగతి నీ కుమారునికి బదులుగా బలైపోటానికి ఒక పొట్టేలు ఉంది ఆ పొట్టేలును తీసుకొచ్చి బలిచ్చే అన్నాడు అక్కడ ఒక్క మాట మనం ఆలోచిస్తే ఆ ఒక్క గానుకు కుమారుని కొరకు పాతికేళ్ళు నిరీక్షించాడు ఆ కుమారుని బలివమని అడిగితే తీసుకెళ్లి బలిచ్చేయడానికి సిద్ధం చేసి నరికేయడానికి సిద్ధంగా ఉన్నాడు దహన బలిగా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అరే ఎలా ఇవ్వగలుగుతావు ఇస్తే మళ్ళీ నీకు కొడుకు వస్తాడా ఈ వయసులో అప్పటికి ఆయన వయసు 113 సంవత్సరాలు ఇక మళ్ళీ కుమారుని కనగలవా అతని నమ్మకం దేవుడు ఇవ్వమన్నాడు ఇచ్చేస్తున్నాను వాడు బూడిదైపోతాడు బూడిద ముందు మళ్ళీ నేను మోకాళ్ళేస్తాను నా యేసయ్య వీడి కోసం పాతికేళ్ళు నిరీక్షించాను వీడు లేకుండా నేను ఇంటికి ఎలా వెళ్ళగలను నాకు ఇది కావాలయ్యా అంటే ఆ బూడిదలో నుండి మళ్ళీ నా కుమారుని నాకు దేవుడు నాకు ఇవ్వగలడు ఎంత నమ్మకం అండి దేవుడి మీద ఇంత నమ్మాడు దేవుణ్ణి దేవుడు ఏం చేయమన్నా చేసేస్తాడంతే దేవుని మాట కోసం దేశాన్ని వదిలిపెట్టేశాడు దేవుని మాట కోసం బంధువుల్ని అన్నిటిని వదిలిపెట్టేశాడు ఆఖరికి కుమారుని బలిచ్చేయడానికి కూడా సిద్ధమైపోయాడు దేవుడు అంటే అంత నమ్మకం అండి దేవుని మాట అంటే అంత నమ్మకం అండి అందుకే దేవుడు కూడా మనస్ఫూర్తిగా అతన్ని ఆశీర్వదించాడు రెండవది ఏంటో చెప్పనా అతనికి ఓర్పు సహనం ఉందండి దేవుడు ఆశీర్వదిస్తానన్న దేవుడు వెంటనే ఆశీర్వదించలేదు చాలా టైం పట్టింది చాలా సంవత్సరాలు పట్టింది అసలు ఈయన ఎదురు చూసినంత కాలం ఎవరు ఎదురు చూడలేదేమో పాతిక సంవత్సరాలు ఎదురు చూచాడండి దేవుని వాగ్దానం కోసం వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అయితే పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి పరిస్థితులు ఎంత తారుమారైపోయినా తన నమ్మకం ఏంటో చెప్పన మాట ఇచ్చినవాడు మాట తప్పుటకు ఆయన నరుడు కాదు ఆయన మాటను ఆయన నెరవేర్చుటకు సమర్థుడు శక్తిమంతుడు అంతే ఆయనకు ఒక గుడ్డి నమ్మకం దేవుడి మీద ఆ వాగ్దానాన్ని పొందేంత వరకు ఓర్పుతో సహించాడండి ప్రజలు ఎంత తొందర చేసినా ఆయన మనసు కూడా ఎన్నిసార్లు ఎంత తొందర చేసినా తొందరపడలేదు తొందరపడి మాట్లాడలేదు ఓర్పుతో సహించి ఖచ్చితంగా ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించాడండి దేవుడు ఏమన్నాడో అది నిశ్చయంగా తన జీవితంలో నెరవేరిందండి ప్రియ దైవజనాంగమ అబ్రహాము జీవితములో ఈ వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడే వాగ్దానాన్ని నెరవేర్చాడు కారణం ఈ రెండు పనులే ఒకటి దేవుని మాట మీద నమ్మకం రెండు ఆ వాగ్దాన ఫలం పొందేంత వరకు ఓర్చుకోవటం సహించుకోవటం ఇదేనండి ఆయన వాగ్దానం పొందడానికి కారణమైంది ఈ రెండు పనులు మనం చేయగలమా నమ్మకం ఉంచుదాం దేవుడి మీద రెండోది ఓర్పుతో సహిద్దాం ఖచ్చితంగా వాగ్దానం చేసిన దేవుడు మనందరి పట్ల కూడా నెరవేర్చుటకు సిద్ధ మనస్కుడై మన మధ్య ఉన్నారు ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితంలో మంచి దేవుడు నెరవేర్చునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలతిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి వారిని ఆశీర్వదించి విస్తరింపచేయండి దయచేసి మిమ్మల్ని అందరి పట్ల ఈ మంచి వాగ్దానం నెరవేర్చమని ఈ కొత్తి మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్.